హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చటం. బుల్లితెర నటి మహేశ్వరి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మహేశ్వరి మొదటగా యాంకర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత అన్న చెల్లెలు అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ప్రముఖ ఛానల్లో ప్రసారమైన వదినమ్మ సీరియల్లో నెగటివ్ రోల్స్ లో నటించి మరింత గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో కూడా నెగటివ్ పాత్రల్లో నటించారు. అయితే మహేశ్వరి దాదాపుగా 20 సీరియల్లో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిశారు. వదినమ్మ, శశిరేఖ, పరిణయం వంటి సీరియల్లో కూడా యాక్ట్ చేశారు మహేశ్వరి. అయితే మహేశ్వరి శివనాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంటకు హరిణి అనే కూతురు ఉన్నారు. అయితే ప్రస్తుతం మహేశ్వరి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. అయితే ఆమెకు చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు భర్త శివనాథ్. సీమంత వేడుక చాలా సీక్రెట్ గా ప్లాన్ చేశారు. తన భార్యకు తెలియకుండానే సీమంత వేడుకకు సంబంధించినవన్నీ తీసుకున్నారు. భార్య కూతురికి అవసరమయ్యే షాపింగ్ కూడా శివనాథ్ చేశారు. అయితే బోటింగ్ కి వెళ్తున్నామని చెప్పి భార్య కూతురిని నేరుగా ఓ ఈవెంట్ హాల్ కి తీసుకెళ్లారు. అక్కడ తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కనిపించడంతో మహేశ్వరి షాక్ అయింది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే తనను రెడీ చేసి సీమంత వేడుక చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ సర్ప్రైజ్ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది నటి మహేశ్వరి. ఆమె ఏడుస్తుంటే మేఘన కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అనంతరం మహేశ్వరి శివ కేక్ కట్ చేశారు. ఆ కేక్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయించారు. భార్యకు ముద్దు పెడుతూ భర్త, ఆ పక్కన వారి మొదటి కూతురు నిలిచినట్లు ప్రత్యేకంగా తయారు చేయించారు ఈ కేక్. అయితే వీరు ఫోటోషూట్ కూడా చేశారు. ఈ సెలబ్రేషన్స్ కు సిద్ధార్థ్ వర్మ, విష్ణుప్రియ, ఇంద్ర, మేఘనాథ్ దంపతులు అలాగే యాంకర్ రవి కూడా హాజరై చాలా సందడి చేశారు. ప్రస్తుతం ఈ సీమంత వేడుకకు సంబంధించిన నటనలు తగ్గ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అలాగే ఫ్యాన్స్ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.